కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకోనున్నారు. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ అమేథీ నుంచి రాహుల్, రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రకటించింది. గాంధీ కుటుంబానికి పెట్టింది పేరుగా అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాలు పేరుగాంచాయి. 2004 నుంచి 3 సార్లు రాహుల్ అమేథీ నుంచి పోటీ చేశారు. అదేవిధంగా 2004 నుంచి రాయ్బరేలీ నుంచి సోనియా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె స్థానంలో ప్రియాంక బరిలో ఉండనున్నారు. మరోవైపు అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ రాజ్యసభకు వెళ్లారు. 5వ విడత ఎన్నికల్లో భాగంగా అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాలకు మే 20 పోలింగ్ జరగనుంది. మే 3 నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. మే 1-2 తేదీల్లో రాహుల్, ప్రియాంక నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఎట్టికా ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి బరిలో దిగబోతున్నారు అనేది ఫైనల్ అయిపోయింది. అలాగే వాద్రా బరిలో దిగబోతున్నారు అనే ఊహాగానాల మధ్య ఇప్పుడు ప్రియాంకనే ఫైనల్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, గత కొన్ని రోజులుగా ఊహాగానాలకు తెరదించుతూ ఏఐసీసీ వర్గాల నుంచి ఒక ప్రకటన అయితే విడుదలైంది. రాయ్బరేలీ, అమేథీ నుంచి మళ్ళీ గాంధీ వారసులో బరిలో దిగబోతున్నారు. దానికన్నా ముందు అయోధ్యలోని బాలరాముని దర్శించుకున్న అనంతరం, అంటే ఈ నెల 27వ తేదీన బాలరాముని దర్శించుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఒకవేళ 27వ తేదీన బాలరాముని దర్శనం అనంతరం, ఒకవేళ ఆ రోజు దర్శించుకుంటే ఆ దర్శనం అనంతరం అయోధ్య నుంచి యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. 27న ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత 3వ తేదీతో యూపీలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియబోతుంది. ఈ నేపథ్యంలో 1-2వ తేదీలో రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. దాఖలు చేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో రెగ్యులర్గా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిన్నటి వరకు కూడా కేరళలో ఎన్నికల ప్రచారంలో సోదరుడు రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రేపు ఎన్నికల పోలింగ్ అనేది రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది ఇటు కేరళలో కూడా. ఇక అమేథీకి సంబంధించి కూడా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో 3వ తేదీతో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియబోతోంది. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మరోవైపు ఆ 2 స్థానాల నుంచి గాంధీ కుటుంబం నుంచి వారసులు మళ్ళీ బరిలో ఉంటారా లేదా అనే దానిపై కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ఈ ఊహాగానాల మధ్య గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఎవరైనా వేరే వారు ఆ 2 స్థానాలు పోటీలో నిలుస్తారంటూ కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యి మధ్యలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరు కూడా వినిపించింది. కానీ ఆ రాయ్బరేలీ నియోజకవర్గంలో ఎక్కువగా ప్రియాంక గాంధీని ఇక్కడ రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ కూడా పోస్టర్లు వెళ్ళడంతో ప్రియాంక గాంధీ పోటీలో నిలవడం అనివార్యమైంది. ఆ నేపథ్యంలోనే ఏఐసీసీ వర్గాల నుంచి కొంతమేర సమాచారం అయితే ఉంది. అధికారిక ప్రకటన మరికొన్ని రోజులు, అంటే రేపు లేదా ఎల్లుండిలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. 1980 నుంచి గాంధీ కుటుంబం రాయ్బరేలీ, అమేథీ నుంచి పోటీలు ఎదుగుతున్నారు. 2004 నుంచి రాహుల్ గాంధీ పోటీలో ఉన్నారు. సంజయ్ గాంధీ 1977లో సంజయ్ గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ 1999లో బరిలో ఉన్నారు. ఆ సందర్భంలో దాదాపు 400,000 పైగా ఓట్ల మెజారిటీతో సోనియా గాంధీ విజయం సాధించారు. తర్వాత రీసెంట్గా 2019 వరకు కూడా సోనియా గాంధీ రాయ్బరేలీ నుంచి బరిలో ఉన్నారు. ఇక అనారోగ్య కారణాల వల్ల రాయ్బరేలీ నుంచి ఈసారి లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇటు సోనియా గాంధీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా ఇటు ప్రమాణ స్వీకారం కూడా వచ్చేసారు. ఇక రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ 1-2 తేదీల్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దాఖలు చేసిన తర్వాత ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా ఎన్నికల ప్రచారం అనేది ఈ అయోధ్య బాలరాముని దర్శనం అనంతరం ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ప్రచార ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. అమేథీ నుంచి రాహుల్ గాంధీ మరొకసారి
నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే 2019లో ఇటు బీజేపీ మహిళా నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఇటు కేరళలో కూడా ఆయన పోటీ చేశారు, కేరళలో విజయం సాధించారు. ఇప్పుడు కూడా కేరళ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక రెండవ స్థానం నుంచి గతంలో ఏదైతే 2019లో రెండు స్థానాల నుంచి పోటీ చేశారు, ఇప్పుడు కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు. అమేథి నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. ఇక 1999లో అమేథి నుంచి పోటీ చేసిన నేపథ్యంలో, అంటే సోనియా గాంధీ ముందు పోటీ చేశారు, తర్వాత 1991 ఉప ఎన్నికలు 1996లో నియోజకవర్గాన్ని గెలిచారు, తర్వాత 1998లో బీజేపీకి చెందిన సంజయ్ సిన్హా చేతిలో ఓడిపోయారు. ఇక 1989 నుండి కాంగ్రెస్ కేంద్రం మరియు ఉత్తరప్రదేశ్ అధికారంలో లేనందున అమేథిలో అధికారం లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ కొంచెం కాంగ్రెస్ గెలుపు అనేది కొంచెం మందగిస్తూ వచ్చింది. కానీ మొత్తంగా చూసుకుంటే 1980 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక గాంధీ కుటుంబానికే రాయ్బరేలీ కానీ అమేథి కానీ పెట్టింది పేరుగా ఉంది. ఇక సోనియా గాంధీ 1999 నుంచి పోటీలో ఉన్నారు, రాహుల్ గాంధీ 2004 నుంచి ఇప్పటి వరకు పోటీలో ఉన్నారు. ఇప్పుడు నాలుగోసారి మళ్ళా రాహుల్ గాంధీ అక్కడ పోటీ చేయబోతున్నారు. 2004, 2009, 2014, 2019 కూడా పోటీ చేశారు, 2019లో ఓటమి పాలయ్యారు, మళ్ళీ ఇప్పుడు 2024లో పోటీ చేయబోతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇటు అమేథి అలాగే రాయ్బరేలీ అనేది గాంధీ కుటుంబానికి మొదటి నుంచి సంజయ్ సింగ్, రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ ప్లేస్లో ప్రియాంక గాంధీ, వీరు వారి కుటుంబ సభ్యులే పోటీలో దిగబోతున్నారు. అంటే కొన్ని ఊహాగానాల మధ్య, అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా మోడీ వేవ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మళ్ళీ ఓటమి పాలవుతారు అమేథి నుంచి, రాయ్బరేలీ నుంచి, ఎందుకనే అక్కడ గాంధీ కుటుంబం నుంచి గాంధీ వారసులు పోటీలో ఉండటం లేదనేది బీజేపీ నేతలు కొన్ని విమర్శలు చేసినప్పటికీ ఆ విమర్శలను తిప్పకొడుతూ ఎవరు అక్కడ వేరే వారు ఎవరు పోటీలో ఉండటం లేదు, గాంధీ వారసులే మళ్ళీ అక్కడ బరిలోకి దిగబోతున్నారంటూ కూడా ఏఐసీసీ వర్గాల నుంచి అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. దానిలో భాగంగానే బాలరాముని, అయోధ్య బాలరాముని దర్శించుకున్న తర్వాత, అంటే 2022 అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల ప్రచారంలో పాల్గొనే దానికి ముందు 27వ తేదీన, అంటే ఈ నెల 27వ తేదీన బాలరాముని దర్శించుకోబోతున్నారు. దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత అంటే 3వ తేదీతో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియనుండడంతో 1, 2 తేదీల్లో ఇద్దరు కూడా ఇటు అమేథి నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. వారి గెలుపు తథ్యమంటూ కూడా ఏఐసీసీ వర్గాలైతే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు కూడా ఇటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం, ఇటు లోక్సభ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బిజీగా ఉండడంతో ఇటు యూపీపైన వారి రెండు నియోజకవర్గాలపైన దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఇప్పటి నుంచి ఇక అమేథి, రాయ్బరేలీ నియోజకవర్గాలపై దృష్టి సారించబోతున్నారు. దానిలో భాగంగానే ఇప్పటి వరకు కూడా రెండు స్థానాలపై ఒక క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అధికారికంగా రేపు ఎల్లుండి ఒక అధికారిక ప్రకటన విడుదల చేయబోతున్నారు. ప్రకటన విడుదల చేసిన తర్వాత, అంటే రేపు 2వ దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇటు యూపీకి సంబంధించి రాయ్బరేలీ ఇది 5వ దశలో ప్రారంభం కాబోతోంది. మొత్తంగా చూసుకుంటే ఈ రెండు నియోజకవర్గాల నుంచి రాయ్బరేలీ, అమేథి నుంచి గాంధీ వారసులే మళ్ళీ పోటీలో ఉండబోతున్నారు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు అధికారిక ప్రకటన రాబోతోంది. ఇక ఈ 1, 2 తేదీలో బాలరాముని దర్శించుకున్న అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత 1, 2 తేదీలో ఇటు సోనియా, ఇటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.